అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ మేరకు ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అందేయో లేదో, తాగునీళ్లు కరెంటు వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది అని ఇంటింటికి తిరుగుతూ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఆడబిడ్డలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ఇంటింటికి మంచినీళ్లను ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంచి చేసిన ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని వార్డులు తిరగడం జరుగుతూ ఉంది. ఈరోజు 22 వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ఇంతకుముందే పక్క వార్డులో 13 వార్డులు తిరగడం జరిగింది. మరి ప్రజలకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే చెప్తున్నారు, అయ్యా మీరు ఇంత మంచి పని చేశారు, మేము తప్పకుండా మళ్ళీ కారకేస్తాం, మళ్ళీ మీరు గెలవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నిజానికి ఈ పట్టణంలో గతంలో మన ప్రభుత్వం రాకడే ముందు నీళ్ళకి బాగా ప్రాబ్లం ఉండే, ఏ ఏరియాకి వచ్చినా నీళ్ళ ఒకటే సమస్య ఉంటుండే. ఇలా నీళ్ళ సమస్య సాల్వ్ అయింది, కరెంటు మంచిగా వస్తున్నది, మ్యాక్సిమం రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజ్ చేస్తూ ఉన్నాం, పట్టణ ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దాంతో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ప్రతి కుటుంబానికి ఏదో సంక్షేమ పథకం అందుతుంది, పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తర్వాత కొత్తగా పెట్టిన మేనిఫెస్టో కూడా ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. ఆ మేనిఫెస్టోతో ఇంకా ప్రజలకు ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అందుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కారు గుర్తు కొట్టేసి సిద్ధంగా ఉన్నారు.